వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్యాంగ్ గటోత్కచ్. నాకు ఇక్కడ వెళ్తున్నప్పుడు గాల్లో ఆ స్మోకీ ఫ్లేవర్ తగిలింది చికెన్ది. బార్బిక్యూ ఆన్ వీల్స్ మన అన్నదే ఇది. అందరికీ మోస్ట్ ఫ్లేవర్ స్మోక్ చికెన్ని వింగ్స్ని అందరికీ అందించేది మన అన్నే. ఎప్పుడు స్టార్ట్ చేశారన్న? లాస్ట్ ఇయర్ నవంబర్ 20th స్టార్ట్ చేశాను. 20th 2019 20th. మన దగ్గర వచ్చి స్టార్టింగ్ స్పైసీ లెగ్ హాట్ అండ్ స్పైసీ తందూరి టిక్క మలై టిక్క స్మోకీ టిక్క అండ్ టైపీ లాలీపాప్ పేరు పేరు టిక్క ప్రాన్స్ నీ స్పెషల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మా అందరికి నువ్వు మాతో కూర్చొని సరదాగా మాకు అవన్నీ తీసుకొస్తే మనం తింటూ సరదాగా మాడుకుందాం. ష్యూర్ అన్న తప్పకుండా. ఓకే ఓకే అన్న. మెను కూడా చూసుకుంటే నువ్వు బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంది. అవును మెను ఆబ్వియస్లీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది బికాజ్ ఎందుకంటే మనం రెగ్యులర్గా ఎక్కడే తింటాం. అది లాలీపాప్ అన్న. అది అది స్మోకీ టిక్క అన్న. ఇది నేను తినేది మలై టిక్క. ఇందులో క్రీమ్ యాడ్ చేస్తా ఉన్నా. స్మోకీలో ఒక డిఫరెంట్ స్పైసీ ఒకటి ఉంటుంది. సీక్రెట్ స్పైసీగా స్మోక్డ్ అదే టెక్స్చర్ అది తగులుతుంది. లోపల మాత్రం చాలా బాగుంది. చాలా జ్యూసీగా స్మూత్గా ఉంటుంది అన్న. సాఫ్ట్గా టెండరస్గా స్పైసీగా ఉంది. చాలా బాగుంది నాకైతే. ఇదే కరిగిపోతున్నాయి మలై మలై అనుకుంటుంది. అది మలై టిక్క అన్న. మలయే నేను తినేది కూడా మలై టిక్క. చెప్పాలి మరి మంచిగా మొక్కలే కదా అన్న. నీకు కూడా నేను ఆనియన్ కంపల్సరీ తింటాను. నాన్ వెజ్ ఎవరు తిన్నా ఆనియన్ తింటాను. అది స్మోకీ టిక్క అన్న. స్మోకీ ఇది వింగ్స్ అన్నది. అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్. అది ఇది హైలైట్ అన్న. స్మోకీ స్మోక్ ఫ్లేవర్ అనేది క్లియర్గా తెలుసు. అవును టిక్కాలో తెలుసు. ఆ స్మోక్ ఫ్లేవర్ వల్ల నీకు టేస్ట్ అనేది కూడా డిఫరెంట్ టేస్ట్ నాకు తెలిసి మెయిన్ ట్రై చేసిన దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్. ఏందన్నా ఇది ఇంత అరోచకంగా ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్. ఇది అయితే అసలు పీస్ ఎక్కడ మొత్తం ఒరే ఇక్కడ మింగ్ ఉండాలి. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉందాం. రెండు మూడు ప్లేట్లైనా కాకినాడలో ఈ స్మోకీ ఫ్లేవర్లో నీకైతే 99.99% మార్కింగ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు తిన్నాను మదే. మొత్తం మోన్స్ ఒక్కటే ఉంటున్నాయి కానీ మొత్తం చికెన్ అంతా సప్లిమెంట్ ఒక్క దెబ్బకి వెళ్ళిపోతుంది. అవునా? ఇదే హాట్ అండ్ స్పైసీ టిక్క అన్న. ఇదా? హాట్ అండ్ స్పైసీ చికెన్ ఒక్కొక్కసారి కారంగా ఉన్నా ఆ స్మోక్ ఫ్లేవర్ ఉండదు. స్మోక్ ఫ్లేవర్ ఉన్నా ఆ స్పైసీనెస్ సరిపోతుంది. అవునన్న. నాకైతే ఈ బోన్ ఎండ్లో ఈ రోస్టర్ ఉంటాయి కదా ఈ కొరికేలా ఉంది కానీ నాకు ప్రతి చోట తినే మైనేజ్లో లేదు ఇది అయితే. దిస్ ఇస్ సో గుడ్. ఇది టైపీస్ అంటే ఇదే అన్న.
అది మెయిన్ థింగ్ ఏంటంటే జ్యూసీగా అయితే చాలా బాగుంటుంది. తండూరి అనేది మామూలుగా చేసేటప్పుడు చాలా రోస్ట్ డ్రైలా అయిపోతుంది కదా, అవును, లోపల కూడా అలా ఈ సాఫ్ట్నెస్ ఉండదు, జ్యూసీనెస్ ఉండదు. అవును, అదే జ్యూసీనెస్ నీకు ఎలా తీసుకుంటేనే తెలుస్తుంది. డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ మీరు వండే విధానం కదా, ఫ్లేవర్స్లో కూడా ఈజీగా పీస్ నోట్లో పెట్టుకోగానే తెలుస్తుంది. ప్రతి పీస్కి హాట్ కానీ స్పైసీ కానీ జ్యూసీనెస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ చేస్తుంది. అన్న మీ దగ్గర పన్నీర్ ఉందా? పన్నీర్ లేదన్నా. ఇది మనగా పన్నీర్ అన్నీ ఇదే పన్నీర్ నాన్ వెజ్ ఐటమ్లే ఎలా పన్నీర్ లేదు మరి పన్నీర్ ఏమంటావు? పన్నీర్ అంటాం. ఇవి థై పీసెస్ అన్న. ఇవి థై పీసెస్. ఈ మారినేషన్ వేరే, ఆ మారినేషన్ వేరే అన్న, మసాలా వేరే ఉంటుంది దీనిది, దీని స్పైసీ వేరే ఉంటుంది. ఓకే, దీని టైం టేకింగ్ కూడా ఎక్కువ అన్న. కొంచెం టైం టేకింగ్ ఎంత అన్నది? దీని టైం టేకింగ్ నియర్లీ 4 అవర్స్ అన్న. 4 అవర్స్ మారినేట్, 4 అవర్స్ మారినేట్ చేయాలి. అండ్ 40 మినిట్స్ లో ఫ్లేమ్ లో కావాలి. మళ్ళీ లో ఫ్లేమ్ లో 40 మినిట్స్ కావాలి. ఇది హాట్ అండ్ స్పైసీ టిక్ అన్న. ఓన్లీ స్పైసీ లవర్స్ బాగా ఇష్టపడతారు మన దగ్గర. చాలా స్పైసీ ఉంటుంది, బాగుంటుంది. ఇది స్మోకీ టిక్ అన్న. ఇది యాక్చువల్గా ఇది కాలిన తర్వాత ఎలా వస్తుందంటే, మన వుడ్ బర్న్ అయిన తర్వాత మెల్లగానే వస్తుంది, అందుకని చెప్పి స్మోకీ అని చెప్పేసి నేమ్. ఓకే, అంటే ఇప్పుడు మన చికెన్ తినేటప్పుడు కూడా ఫ్లేవర్ మనకు అంటే అలా తగులుతుంది అన్న. సార్ ఇది తందూరి టిక్కా అన్న. ఇది అండ్ ఫైనల్ మలై అన్న. ఇది మలై టిక్కా అన్న. ఇది ఇది మేము తోడుపెట్టిన మేగడు ఉంటుంది, పెరుగు మేగడు వేస్తాం అన్న. అండ్ కసూరి మేతి ఇది ఎలా చేస్తాం, చాలా స్మూత్గా కమ్మగా ఉంటుంది అన్న. ఇది మయోనీస్ అన్న, హోమ్ మేడ్ మయోనీస్, బయట కొన్నదైతే కాదు. హోమ్మేడ్ మైనీస్ అన్న. అదిరిపోయింది యాక్చువల్లీ. మేము లాస్ట్ టైం ఇక్కడ టేస్ట్ చేసినప్పుడు కూడా మైనీస్ అదిరిపోయింది, చాలా నచ్చింది మాకు. ఓకే సరే అన్న. ఓకే అన్న. స్టాఫ్ కూడా యాక్చువల్లీ మంచి ప్రికాషన్స్ తీసుకున్నారు, బాగా మంచిగా సర్వ్ చేస్తున్నారు కరోనా టైంలో కూడా. థ్యాంక్స్ ఫర్ ద ఫుడ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ. గాయ్స్, మన సాగర్ అన్న, మన జగదీష్ని, మన బాబీక్యూ ఆన్ వీల్స్. అసలు నాన్ వెజ్ అంటూ తినాలంటే ఇక్కడ రండి అన్న. ఎక్కడన్న అడ్రస్? మన జేఎన్టీయూ స్టేడియం గేట్ అన్న. ఆర్టీ ఆఫీస్ రోడ్కి వెళ్ళిన, ఆర్టీ ఆఫీస్ రోడ్కి వెళ్ళిన దాంట్లో జేఎస్ఎస్ స్టేడియం దగ్గర. ఈవినింగ్ 5 to 10:30 కోడిని ఎలా కావాలంటే అలా బాబీక్యూ ఆన్ వీల్స్. మరి టేస్ట్ అయితే ఇంకో లెవెల్లో ఉంది. ఇలాగే రండి టేస్ట్ చేయండి తిన్నాక అప్పుడు. ఇంకా హైలైటే హైలైట్. మన కస్టమర్స్ రివ్యూస్ కూడా ఒకసారి తీసుకుందాం. హాయ్ భయ్య. హాయ్. సో మీరు చూస్తుంటే మంచి నాన్ వెజ్ లవర్స్లో ఉన్నారు. సో ఇక్కడ మీ ఏ ఐటమ్ తిన్నారు భయ్య? డ్రింక్స్ని టై. ఓకే, ఇద్దరు కూడా సేమ్ సేమ్. సో ఎలా ఉంది భయ్య? బాగుంది, మేము రెగ్యులర్గా వస్తుండే. ఒకసారి మీ రెగ్యులర్ కస్టమర్స్ ఇక్కడ. ఓకే, సో ఓన్లీ ఇదే ఐటమ్ ట్రై చేస్తూ ఉంటారు, లేకపోతే వేరే ఐటమ్స్ ఏమైనా ఉన్నా? మెనూ అంతా అయిపోయింది, మొత్తం ట్రై చేస్తాం. మొత్తం మెనూ మొత్తం ట్రై చేశారు. సో ఈ వీళ్ళైతే ది బెస్ట్ రివ్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆల్ ఐటమ్ మెనూ ఐటమ్స్లో దగ్గర వీళ్ళకి పక్కా ఫీడ్బ్యాక్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు డైలీ కస్టమర్ అయ్యా? రెగ్యులర్. సో మీరు తీసుకున్న ఐటమ్ ఏంటి భయ్య? స్మోకీ. సో స్మోకీ చికెన్ తీసుకున్నారు. సో ఎలా ఉంది భయ్య? రెగ్యులర్గా వస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. కాకినాడ మొత్తం అయితే ఇక్కడైతే నేను రెగ్యులర్గా వచ్చి తీసుకుంటాను. సో ఇదే ఐటమా? లేదు ఇక్కడ బాగా నచ్చి ఇక్కడ వచ్చాను. ఎంటైర్ కాకినాడలో ఇది మీకు అనిపించింది. సో ఇదే ఐటమ్ రెగ్యులర్ ఐటమా, లేకపోతే అన్ని ఐటమ్స్ మీరు ట్రై చేస్తారు? ట్రై చేస్తాను. ఓకే, సో మీరు ఓకే, సో మీరే కాబట్టి ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ బాబీక్యూకి మీరు ది బెస్ట్ రివ్యూ, ఎందుకంటే అన్ని ఐటమ్స్ మీరు ఇక్కడ ట్రై చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ భయ్యా.